కృష్ణ కృష్ణ కృష్ణ, వాడు నన్ను చూసి నేను మగాడిని అడిగినప్పుడే నరికేసి ఉండాలి, అప్పుడు వదిలేసినందుకు. ఇప్పుడు కేవలం ఒక ముసలాన్ని కూడా ఏమి చేయలేకపోతున్నాను. ఈ క్షణమే నేను మగాడిని నిరూపిస్తాంట్రా. ఆగరా, నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? ఆగండి, దయచేసి నేను చెప్పింది విన్న తర్వాత కొట్టండి, నన్ను ఏవైనా చెయ్యండి. ఆగండ్రా ఆగండ్రా ఆగండ్రా, పాపం పెద్ద ఆయనరా, మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడంటే ఏదో విషయం ఉంటుంది. నన్ను క్షమించండి, నా కూతురుకు వచ్చిన లెటర్ని మీ మేనకోడలకి మార్చి పంపడం తప్పే, దానికి కారణం నా స్వార్థమే, అందుకు పరిహారం చేసుకోవడానికి వచ్చాను. మీరు మీ మేనకోడలు అంజలిపై ప్రాణాలే పెట్టుకున్నారు, కానీ ఆమె మాత్రం మీ విరోధి కృష్ణని ప్రాణంగా ప్రేమిస్తోంది. సార్ సార్, నేను చెప్పేది నిజం సార్, నిజమే సార్. పెద్ద ఎలా ప్లేట్ మార్చాడో చూసావా? పులికోటలోకే వచ్చి నక్కలా ప్రవర్తిస్తున్నావా? ఒరేయ్, అంజలి రూమ్లోనే ఉంది, వెళ్ళి పిలుచుకురా. ఈయన గారు చెప్పేది అంజలి వింటుంది. పిలిచారా మావయ్యా? ఏంటి ఏంటి విషయం? ఈయనెవరో తెలుసా? నీకు లెటర్ రావడానికి ఈయన గారే కారణం. ఇతని పిల్లనే ఆ కృష్ణ లవ్ చేస్తున్నాడట. కానీ ఈ ముసలాడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు కృష్ణని లవ్ చేస్తున్నావట, అందుకే ఈ ఫ్రాడ్ని నీ కళ్ళ ముందే సమాధి చేయాలని పిలిచాను. సార్ సార్, నీ చెప్పేది నిజం, అందుకనే మీరు కృష్ణను చంపడానికి వెళ్ళినప్పుడు ఇవి కాపాడింది. నరికి పోగులు పెడతాను సార్. నీ చెప్పేది నిజం కావాలంటే నేను అది నిరూపిస్తాను. నీ చెప్పేది నిజం సార్, నేను ఆ నిజాన్ని నిరూపిస్తాను, నన్ను నమ్మండి. ఒక నిమిషం, నేను కృష్ణని లవ్ చేయడం లేదని వీడి కళ్ళ ముందే నిరూపిస్తాను. మావయ్య, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఈయన చెప్పేదంతా అబద్ధం అవుతుందిగా. ఇక పెళ్లికి ఏర్పాట్లు చేయండి మావయ్య. వెంటనే వెళ్ళి కళ్యాణ మండపం బుక్ చేసుకొస్తా అన్నా. నేను వెళ్ళి శుభలేఖల శాంపిల్ తీసుకొస్తా అన్నా. రే, మనం వెళ్ళి కచేరీకి ఏర్పాటు చేద్దాం, రండిరా. నేను నగలు చేసి ఆచారం తీసుకొస్తానన్నా. పక్షపాణి తీసుకొస్తారా? రండి. నేను పెళ్లి కానుక ఒకటి కోరుతాను, ఇస్తావా మావయ్యా? అడుగంజలి అడుగంజలి, నీకే కావాలో అడుగు. దీనికోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను. ఎవరి జీవితం చక్కగా ఉండాలనుకుని నా జీవితంతో ఆడుకున్నాడో వాడి కూతురు ప్రాణాలతో ఉండకూడదు మావయ్యా. ఆమె తలని నా పాదాల ముందు పడేసి నా మెళ్ళో తాళి కట్టు మావయ్యా. వీడి కూతురిని ఎత్తుకు రండ్రా. సార్ సార్, నేను చెప్పేది దయచేసి మీరు వినండి సార్. నా కూతుర్ని ఏమి చేయకండి సార్, నా కూతుర్ని ఏమి చేయకండి సార్. నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఈయన గారు చెడులోనూ ఒక మంచి చేశారా? ఈయన కారణంగానే అంజలి నన్ను చేసుకోవడానికి ఒప్పుకుందిరా. ఈ నక్కని తగలబెట్టకుండా చెత్త కుండీలో పడేయండి. సార్ మీరా? ఏంటి సార్ ఇది? రండి సార్, ఆసుపత్రికి పోదాం. హాస్పిటల్ కొద్దు, మా ఇంటికి వెళదాం. సార్ మీకేమైనా మత ఉందా? ఇంటికే సార్, రండి సార్ ఆసుపత్రికి పోదాం. వద్దు బాబు, ఒక ప్రాబ్లం సార్. అసలు మీకు సమస్య ఏం సార్? ఆ రోజు మీ ఇంటి మెట్ల ముందు మురికంతా ఎత్తి పడేసి నేను గొడవ చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గొమ్ములు ఉన్నారు కదా సార్. సార్ మీలాంటి మంచి వాళ్ళకి ఏ సమస్య రాదు సార్. పదం సార్. అసలే దెబ్బలు తగిలిన్నాను, మీ మాటలతో నన్ను చంపండి సార్. నన్ను బండలు వెళ్ళమంటావు సార్? వద్దు, నేను చెప్పే చోటుకు వెళ్ళు. రే, నువ్వు న్యాయంగా మాట్లాడటం నాకు నచ్చింది. నా కొడుకుని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది, కానీ ఆ అమ్మాయిని ఇటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టుండకూడదు.
ఏమిటండి నశ పెడుతున్నారు, పిలవడానికే వెళ్తున్నాం పదండి. మీ ఇద్దరు స్పీడ్ చూస్తుంటే నాకు ఈ రోజు పెళ్లి జరిపించేటట్టున్నారే. అరే మంచి ఐడియానే ఇచ్చావు, ఏమండి అలాగే చేద్దామండి. సైలెంట్ గా ఉండు, మనకున్నది ఒకే ఒక కొడుకు, వాడి పెళ్లి ఎంతో ఘనంగా చేయాలి. నువ్వే మాట్లాడగా. బాబా, చాణక్య తంత్రంతోనే జీవితాన్ని సంతోషంగా గడపొచ్చనుకున్నాను, కానీ సంతోషానికి కావలసింది నిజము నిజాయితీ అని తెలుసుకున్నాను. నా కూతుర్ని కాపాడు, నా కూతుర్ని కాపాడు బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును సార్, శుక్రవారం నాడే పెళ్లి సార్. నేనే స్వయంగా కమిషనర్ గారిని పిలుస్తున్నాను సార్. అవును సార్, థ్యాంక్ యూ సార్. ఏమిట్రా అది, అమ్మాయిని తీసుకురమ్మంటే ఊటీలో యాపిల్లా ఫ్రెష్ గా తీసుకొచ్చారు. దీన్ని ఆరు ముక్కలుగా కోసి తల ఒక ముక్క తినండ్రా. ఆగండ్రా ఆగండ్రా, వెళ్ళి అంజలిని తీసుకురండ్రా. అంజలి అడిగిన పెళ్లి ప్రెజెంటేషన్ ని ఆమె కాళ్ల ముందే పడేస్తాను. ఇదేమిట్రా, ఇంట్లో నుంచి అంజలి ఫోన్ చేస్తోంది. అంజలి. ఏంటి, అంజలి మాట్లాడుతుందని ఎదురు చూస్తున్నావా? నేను కృష్ణని, కృష్ణని మాట్లాడుతున్నా. అన్నా వదిన ఇంట్లో కనపడలేదన్నా. ఎక్కడ ఉందో వెళ్ళి వెతకరా. ఎక్కడని వెతకమంటావు, తను ఇక్కడ ఉంది. నా లవర్ ని నువ్వు కిడ్నాప్ చేసావు, మరి నీ మేనకోళ్ళు నా దగ్గర ఉంది, అందుకని నువ్వు అక్కడ గీత చెయ్యి నరిగితే నేను ఇక్కడ అంజలి కాలు నరుకుతాను, నువ్వు గీతను ఏమైనా చేస్తే నేను అంజలి క్లోజ్ చేస్తాను. ఇవన్నీ యూజువల్ డైలాగ్స్, తనని నువ్వేమన్నా చేసుకో. కానీ ఒక్క విషయం, నువ్వు చిన్నప్పటి నుంచి ఆశపడ్డ అమ్మాయి, అందులోనూ పెళ్లి డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నావు. కన్ఫర్మ్ గా జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు నువ్వు కాదు. ఆ తర్వాత నువ్వు ప్రాణాలతో ఉంటావా? నువ్వు ఫోన్ చేసి పిలిచావని ఎంతో ఆశతో వచ్చాను. ఆమెను కాపాడడానికి నన్ను పావులా వాడుకుంటున్నావా? నా పవిత్ర ప్రేమ నీకు అర్థం కాదా? ఎక్కడ ఉన్నావురా నువ్వు, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు చెప్తున్నాను రా, నేను మగాణ్ణి, నేనే ఇక్కడికి వస్తాను. వదిలేయండిరా, వదిలేయండి. వదిన లైన్లో ఉందన్నా, నిజంగానా నేను మాట్లాడానన్నా? ఇవరా అంజలి. మావయ్య. అంజలి బాగున్నావా? నీకేం అవ్వలేదుగా, ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు? నాకేం కాలేదు మావయ్య, నేను ఎక్కడున్నానో తెలీదు. అయ్యో మావయ్య, నన్ను ఒక చోట కట్టి పడేసి వాడక్కడికి బయలుదేరేస్తున్నాడు. వాడక్కడికి వచ్చేలోగా గీతని నువ్వు చంపే.